నా నమస్తే. నమస్తే. ఏం పేరా? ధనుంజయ్. ధనుంజయ్ గారు, ఏం చేస్తుంటాను? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఎంత ఎంత వస్తుంది అన్న? ఎట్లా ఉంటుంది ఆటో? ఏమున్నది ఇప్పుడు? గిరాకీ లేదు, ఏం లేదు. కొద్దిగా 6 గంటలకు పెట్టుకుంటే ఒక డ్రాప్ కూడా పోలేదు. ఆటో సొంతంగా ఉన్నా? లోన్ పెట్టు. సొంతంగా ఉన్నా. అంటే ఇప్పుడు మీ ఆటో డ్రైవర్లకు మరి ఏమైనా ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందుతుందా? ఆటో డ్రైవర్లకి ఏమైనా సహాయం అందుతుందా? ఇంతవరకు అయితే ప్రభుత్వం నుంచి ఆటో డ్రైవర్లకు ఏం రూపాయి అందలేదు. ఏం సహాయం లేదు. కరోనా టైంలోనే లేదు, ఇప్పుడు ఏమి ఇస్తాడు? అంటే ఆంధ్రాలో ఇస్తాను. ఆంధ్రాలో ఇస్తే మన తెలంగాణ వాళ్ళు ఇవ్వరు కదా? ఏమి ఇవ్వరు. ఎట్లా ఉంటుంది నార్మల్? ఇప్పుడు సిటీలో రోడ్లు అంటే వెళ్తారు కదా మీరు, ప్యాసింజర్ లెక్కించుకొని సిటీలో తిరుగుతుంటారు కదా, రోడ్లు ఎట్లా ఉంది? డెవలప్మెంట్స్ ఎట్లా ఉంది? రోడ్లు మాత్రం రోడ్లు బాగానే డెవలప్మెంట్ చేస్తారు, కానీ పేదోనికి ఏం రూపాయి సాయం చేస్తలేరు. కానీ మరి తెలంగాణ వచ్చిన తర్వాత పేదవాళ్ళకి కానీ రైతులను మంచిగా ఆదుకుంటాను. రైతులను ఆదుకుంటాను. ఒక రైతులే వాళ్ళకి ముఖ్యం, వేరే అవసరం లేదు. ఓటేసేది ఒక రైతు ఎత్తాడు, కానీ మిగతా ఆటో డ్రైవర్ల మేస్తామా? అందరూ ఇస్తారు కదా, ఎత్తలేం కదా. అందుకే వాళ్ళని ఆదుకుంటాను, ఆటో డ్రైవర్లను ఆదుకుంటలేడు. కానీ మరి ట్రాఫిక్ సమస్యలు ఇట్లా తగ్గినాయా? ఎట్లా ఉంది? ట్రాఫిక్ అంతా ఏం లేదు, మంచిగానే ఉంది. ట్రాఫిక్ సమస్యలు అంత బాగానే ఉన్నాయి. కానీ మన ఇప్పుడు 2023 ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎట్లా ఉంటుంది ఈసారి పరిస్థితి? ఎట్లా ఉంది మీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు? ఎట్లా ఉంది ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో? ఎట్లా ఉండబోతుంది ఈసారి? మళ్ళా టిఆర్ఎస్ పార్టీ పక్క, 100%. ఎందుకని? అట్లా అంతే, అది అభిమానం. తెలంగాణ పక్క. అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే చేసే మంచి పనులు ఏమున్నాయి మరి ఇక్కడ? ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రెండు టర్మ్ గెలిచిండు, ఇంతకు ముందు కూడా 4 సార్లు గెలిచిండు కదా మీ ఎమ్మెల్యే, పనితీరు ఎట్లా ఉంది? పని చేస్తాడు కదా, ఎక్కడికైనా ఏడికైనా పిలిస్తే వస్తాడు, ఏడికి అన్నిటికి వస్తూనే ఉంటాడు. ఎమ్మెల్యే అయితే ఓకే, ఎమ్మెల్యే ఓకే, పని విషయంలో అయితే ఓకే. అంటే వ్యక్తిపరంగా చూసుకున్నా కూడా ఏదైనా సహాయం కెళ్తే అంటే స్పందిస్తాడు? చేస్తాడు, చేస్తాడు. అన్న అంటే ఉంటాడు ఇక పక్క, 100%. వస్తాడా మరి మీ ఏరియాకి? ఎప్పుడు వస్తాడు? ఇప్పటికీ వస్తూనే ఉంటాడు, 2-3 చోట్ల ఒక్కోసారి వస్తూనే ఉంటాడు. ఇక్కడ మీటింగ్లు పెడతానే ఉంటాడు, కమిటీ ఇదే కమిటీ అలా పెడతాడు. మెజారిటీ చూసుకున్నా కూడా ఆపోజిషన్ పార్టీలు కూడా పోటీకి సిద్ధం అవుతున్నాయి మరి, బీజేపీ కాంగ్రెస్. ఏం చేసినా గానీ వినయ్ భాస్కర్ పక్క, అంతే. కానీ మరి ఇప్పుడు ఇది డబుల్ బెడ్రూమ్ గానీ దళిత బంధు అని చెప్పేసి కొన్ని పెట్టిలు కదా, ఎక్కడ ఎవరికైనా అందిందా? ఇక్కడే రాలేదు, ఇక్కడ రాలేదు, కొన్ని చోట్ల వచ్చినాయి. మరి పెన్షన్ పొందలేదా? రైతు బంధు పొందిలా, పెన్షన్ పొందుతానులా. కళ్యాణ లక్ష్మి కూడా అందుతాను. రైట్ అన్నా? ఓకే అమ్మా, నమస్తే. ఏం పేరు అమ్మా? నా పేరు సుధా. సుధా గారు ఎక్కడ ఉండేది? ఇక్కడే సోమిడి. సోమిడిలా? ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? అంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసు? మామూలుగానే ఉన్నది ఇక్కడ. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? తెలియదు. పేరు తెలియదా? వినయ్ భాస్కర్ అంట. వినయ్ భాస్కర్ వచ్చిందా ఎప్పుడైనా? వస్తాడు. వస్తాడు. ఎట్లా ఉంది మరి పనితీరు? ఎట్లా ఉంది పాలన? ఎట్లా ఉంది? ఏ మామూలుగానే ఉన్నది. ఎప్పుడన్నా వస్తాడు? అప్పుడు ఎప్పుడన్నా? అప్పుడెప్పుడు వస్తాడు. ఎట్లా ఉంది మరి మీ ఏరియాలో రోడ్లు గానీ డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది? అంత గట్టిగా ఉన్నది మామూలుగానే, ఏమంత డెవలప్మెంట్ ఏం బాగా కాలే. కానీ మరి ఇప్పుడు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం మనం ఏది, నీళ్లు నిధులు నియామకాలని, మరి ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? మరి మీ ఏరియా ఏమైనా అభివృద్ధి అయిందా? ఎట్లా ఉంది ఇక్కడ? ఏ ఆయన దిక్కు అయితే అంది, లేదు కాని దిక్కు కాని లేదు. అంతే. మరి ఇక్కడ పెన్షన్లు గిట్ల వస్తున్నాయి? వస్తాయి అట, వచ్చి ఈ కళ్యాణ లక్ష్మి గిట్ల ఇస్తాను కదా, అంటే పెళ్ళైన వాళ్ళకి అవి కూడా వచ్చిన వాళ్ళకు పెట్టుకున్న వాళ్ళకి వస్తాయి. మరి డబల్ బెడ్రూమ్ గృహలక్ష్మి అని కూడా పెట్టిల్లు కదా, ఇస్తాడ? ఏమో తెలియదు అది. ఇక్కడ ఎవరికైనా వచ్చి ఇచ్చిందా మరి? ఎవరికైతే ఇవ్వలే, అనలేదు ఇంతవరకు అయితే. కానీ మరి ఇప్పుడు అక్కడ బస్తి దవాఖానలు ఉన్నాయి ఇక్కడ, గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నది ఒకటి. ఎట్లా ఉంటది మరి ఇక్కడ అది ఫెసిలిటీస్? ఎట్లా ఉంటాయి అక్కడ? బాగానే ఉంటది. డాక్టర్లు మందులు మంచిగా ఇస్తారు. ఎక్కువ మేము పోవం. ఎక్కువ ఎంతమంది పిల్లలు అమ్మ మీకు? నాకు 4. 4 పిల్లలు. అమ్మాయిలు అబ్బాయిల? ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ. చదివించిన వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి? అయిపోయినాయి. కొడుకులు బిడ్డలు వాళ్ళకు. కళ్యాణ లక్ష్మి పడ్డదా మరి? మాకు ఎవరికి రాలేదు. అంటే అప్లై చేసుకోలేదా? అప్పుడు 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 లేదు. అప్పుడు లేదు అంటే అప్పుడు తెలంగాణ రాలేదా? రాలే. రాలే. సో మరి ఇప్పుడు ఎన్ని ఓట్లు కూడా దగ్గరకు వస్తున్నాయి కదా, 2023 ఎన్నికలు వస్తున్నాయి మరి, సరే ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటారు? చెప్పద్ది అది. చెప్పొద్దా? ఎందుకట్లా? ఇది ఇష్టం, అప్పటి వరకు ఎట్లా ఉంటుందో కట్టే.
మాకైతే డెవలప్మెంట్ అనిపించలేదు. కానీ మరి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉండే, మరి ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఎట్లా ఉంది రెండిట్లో ఏది బాగుంది? రెండు సమానంగానే ఉన్నాయి. కానీ మరి ఈసారి మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? మళ్ళా తక్కువనే తక్కువనే సర్లే అమ్మా.